శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకుడికి 2023 డిసెంబర్ 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 9:36 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఖర్చు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, శ్రమ కూడా ఖర్చే, సమయం కూడా ఖర్చే. కనుక కొన్ని కొన్ని నిర్ణయాలు కొంచెం తప్పుగా తీసుకున్న కారణంగా కొన్ని కొన్ని ప్రయాణాలకి ఆ సమయం కేటాయిస్తారు. దానివలన ఆ సమయం వృధా అయిపోతుంది, ఆ ప్రయాణం చేసినటువంటి ఫలితం కూడా వృధా అయిపోతుంది. సో ఆ ప్రయాణానికి పెట్టిన డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది. కనుక తెలిసి తెలియకుండా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఫోన్ చేయకుండా కొంతమందికి ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్ళేసి కనుక్కుందాం అనుకుంటే తీరా అక్కడికి పోయిన తర్వాత మీరు వెళ్ళవలసినటువంటి ఆ ఇంటి దగ్గర ఉండవలసిన వారు లేని కారణంగా కూడా ఒక్కోసారి మీకు సమయం వృధా అయిపోతుంది, దాంతోపాటు డబ్బు కూడా వృధా అయిపోతుంది. స్టాక్ మార్కెట్కి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 3వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి, బెట్టింగ్స్ జోలికి వెళ్ళవద్దు. ఇన్ కేస్ మీరు డ్రాప్ అయినా ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి గెలిచాడని తెలిస్తే అబ్బా తప్పు అయిపోయింది, ఆ సిద్ధాంతి గారు చెప్పిన మాట వినేసి నేను బెట్టింగ్కి దూరంగా ఉన్నాను అని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఉండొచ్చు, కానీ మీరు ఆ బెట్టింగ్లో సంపాదించిన డబ్బుకి 10 రెట్లు ఇంకో రకంగా పోగొట్టుకుంటారు. కనుక 3వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలి, బెట్టింగ్ జోలికి మాత్రం వెళ్ళవద్దు, అది అనవసరమైన ఖర్చు, తడిసి మోపుడై కూర్చుంటుంది. కనుక స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఇలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు. నెక్స్ట్ 2వ పాయింట్, 3వ తేదీ రాత్రి 9:36 నుంచి 6వ తేదీ ఉదయం 10:22 వరకు ఉన్న సమయం అంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చికాకు లేనటువంటి ఆలోచనలు, చికాకు లేనటువంటి ఆలోచనలు, ప్రశాంతంగా ఆలోచన చేస్తారు. ముషాన భోజనాలు ఉంటాయి. కొంతవరకు ఏంటంటే బంధుమిత్రులతో కావచ్చు లేక స్నేహితులతో కావచ్చు సరదాగా మాట్లాడిన కారణంగా, కొంతవరకు స్థిమితంగా సమాధానాలు చెప్పిన కారణంగా, స్థిమితంగా మీకు సమాధానాలు వచ్చిన కారణంగా మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ 3వ పాయింట్, 6వ తేదీ ఉదయం 10:22 నుంచి 8వ తేదీ రాత్రి 9:53 వరకు ఉన్నదంతా ఇది ఖర్చుతో కూడుకుంటుంది, డబ్బు కటకటగా ఉంటుంది. ఫస్ట్ వీక్ అయినప్పటికీ కూడా కొంత ఖర్చులనే ఉంటుంటాయి. ఒక్కోసారి ఈ టంగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటాయి, ఒకటి మాట్లాడపోయి ఒకటి మాట్లాడతారు. ఎవరి మీదైతే కోపం చూపించాలో వారి మీద కోపం చూపించకుండా ఎదుటి వ్యక్తుల మీద కోపం చూపించిన కారణంగా కూడా అది సారీ చెప్పాల్సిన అవసరమే కాకుండా దాని యొక్క ఇంపాక్ట్ ఇంకో రకంగా ఉంటుంది. కనుక ఆవేశానికి లోన్ కావద్దు, కుటుంబ వ్యక్తులపైన ఆవేశపడవద్దు, ఎవరిపైనా కూడా వద్దు. కుటుంబ వ్యక్తులు ఆవేశపడవద్దు అంటే పక్కింటి వారి మీద ఆవేశపడమని కాదు, ఏదైనా ఆవేశం అది ఇబ్బందికరం. స్టాక్ మార్కెట్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు ఒక్కోసారి పొరపాటున మీ లెక్క తప్పవచ్చు కౌంటింగ్లో, అది కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ నేత్ర సంబంధంగా ఏదైనా ఐస్కి సంబంధించిన చిన్నపాటి సమస్య కూడా వస్తే అది డాక్టర్ చూపించుకోవడం కూడా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 4వ పాయింట్, 8వ తేదీ రాత్రి 9:53 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకున్న సమయం మాత్రం ఇది సజావుగా సాగిపోతుంది, ఇబ్బందికర వాతావరణం ఉంటే ఏముండదు. కొత్త నిర్ణయాలు ఏమి గొప్పగా తీసుకోకపోయినప్పటికీ, పాత నిర్ణయాలకి మెరుగులు పెట్టకపోయినప్పటికీ, తోబుట్టువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు లేక వృత్తిపరమైన అంశాలు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అన్నింటా కూడా కొంత మేలైనటువంటి లబ్ధి కనబడుతుంటుంది. మీరు ఊహించిన దానికంటే లబ్ధి ఎక్కువగా వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. 9, 10 ఈ రెండు రోజులు కూడా ఫేవరబుల్గా పరిస్థితులు గడిచిపోతుంటాయి. అయితే ఈ నక్షత్రంలో అంటే ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. ఆ వ్యతిరేక సమయాలు నక్షత్రం ప్రకారం తెలుసుకుందాం. సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్ర జాతకులకి 1వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 4:40 వరకు అనుకూల సమయం కాదు. తిరిగి 10వ తేదీ ఉదయం 11:50 నుంచి
పదకొండవ తేదీ మధ్యాహ్నం 12:14 వరకు కూడా అది అనుకూల సమయం కాదు. మఖానక్షత్ర జాతకులకి 1 నుంచి సాయంత్రం 4:40 వరకు, తిరిగి 10వ తేదీ మధ్యాహ్నం 11:50 నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 12:14 వరకు అది అనుకూల సమయం కాదు, గుర్తుంచుకోండి. రొటీన్ కార్యక్రమం చేయవచ్చు. నెక్స్ట్, పూర్వపడుకునే పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 1వ తేదీ సాయంత్రం 4:40 నుంచి 2వ తేదీ సాయంత్రం 6:54 వరకు అనుకూల సమయం కాదు. నెక్స్ట్, ఉత్తర ఫలుగుని ఉత్తరాయణ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి 2వ తేదీ సాయంత్రం 6:54 నుంచి 3వ తేదీ రాత్రి 9:36 వరకు అనుకూల సమయం కాదు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పినటువంటి అన్ఫేవరబుల్ టైమింగ్స్. ఇక ఏ నక్షత్రం వారైనా సరే మరొక 2 సమయాలు ఉన్నాయి. ఈ 10 రోజుల్లో 2 వచ్చాయి, 3 రాలే, ఒక్కోసారి 4 కూడా వస్తాయి. కనుక ఈ 2 సమయాలు ఎప్పుడంటే 3వ తేదీ రాత్రి 7:27 నుంచి 4వ తేదీ ఉదయం 8:41 వరకు, దాదాపు 13 గంటల పాటు అన్ఫేవరబుల్ టైమింగ్, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక 2వది 7వ తేదీ సాయంత్రం 4:09 నుంచి 8వ తేదీ ఉదయం 5:06 వరకు, అది కూడా దాదాపు 11 గంటలు. కనుక ఈ సమయాల్లో రొటీన్ కార్యక్రమం చేసుకోండి. ముఖ్య కార్యక్రమాలకు మాత్రం శ్రీకారం చుట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సింహరాశిలో జన్మించిన జాతకులకి మొదటి పాయింట్లో చెప్పాను చాలా జాగ్రత్తగా డబ్బు విషయంలో ఉండాలని. కనుక చిన్నపాటి ఒక రెమెడీ ఏమిటంటే, రెమెడీ అంటే కొంత ఉపశాంతి మార్గం మాత్రం, 2వ తేదీ ఆ రోజే శనివారం పుష్యమి నక్షత్రం, వారం శనివారం పుష్యమి నక్షత్రం అధిపతి కూడా శని. కనుక ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు, ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనం చేసే వరకు పుల్లగా ఉండేటువంటి పదార్థాలు మాత్రం తీసుకోవద్దు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఏమన్నా పుల్లగా ఉండే పదార్థాలు కొంచెం పులుపును తగ్గించండి. అలాగే కొద్ది సమయంలో ఎవరన్నా డ్రింక్స్ ఇస్తా, అవి లిమ్కాలు ఇలాంటివి ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్ అలాంటివి తాకండి. మధ్యాహ్నం భోజనంలో కూడా పులుపుని అవాయిడ్ చేయండి. భోజనం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సమయం తర్వాత మాత్రం పులుపుని తిన్న పర్వాలేదు. ఈ ప్రకారంగా చిన్నపాటి రెమెడీ అది పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.